పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వే టు సెట్ విత్ ఆసమ్ అపర్ణ. సో ఈరోజు నిజంగానే లైఫ్ని ఆసమ్ చేసుకోవటం ఎలా? ఎస్, ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి ముఖ్యంగా థాట్ ఒక్కటి చాలు అంటున్నారు డాక్టర్ ఆర్బి సుధా గారు. షీఈస్ ఆల్సో ఆస్ట్రాలజర్, ట్రైనర్, లైఫ్ కోచ్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కూడా. సో ఆవిడ్ని అడిగి ఒక చిన్న థాట్ని ప్రవోక్ చేస్తే మన లైఫ్ ఎంత హ్యాపీగా మారుతుందో తెలుసుకుందాం, పలకరించేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. మరి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ఇప్పటి వరకు మీరు చాలా మంచి మంచి టెక్నిక్స్ చెప్పారు. డబ్బుకి సంబంధించి చిన్న కోరికలు ఉంటే ఎలా తీర్చుకోవాలి, గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది. అయితే చాలామందికి ముఖ్యంగా కెరీర్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. జాబ్ తెచ్చుకోవాలని కానీ, జాబ్లో ప్రమోషన్ కావాలని కానీ, స్టూడెంట్స్ అయితే మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఏదైనా సింపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉందా? ఉన్నాయి తప్పక. ఎందుకంటే మేనిఫెస్ట్ మనం ఏ కోరికైనా మనం తీర్చడానికి యాక్చువల్గా యూనివర్స్ ఇస్ వెయిటింగ్, అంటే విశ్వం వెయిట్ చేస్తుంది. మన సినిమాల్లో కూడా చేస్తే గట్టిగా బలంగా కోరుకో అయిపోతుంది అవును అని చెప్తారు కదా. అంటే యూనివర్స్ ఇస్ వెయిటింగ్ టు గివ్ యూ ఆల్ ది అబండెన్స్. నువ్వు అడగాలంతే. ఎందుకని, నువ్వు అడిగినప్పుడు అడిగితే కానీ అమ్మైనా అన్నం పెట్టదని ఒక సామెతే ఉంది మనకి. సేమ్ వే మనం అడగాలి, అంటే అడగడం రావాలి అని చెప్పడానికి. మనం అడగకుండా ఏమొస్తుంది? ఏం రాదు కదా. అది అడిగినప్పుడు కూడా మనం ఎలా తెచ్చుకోవాలనేది తెలియాలి కదా. అంటే మనకి బలమైన కోరిక అనేది ఉండాలి దాని మీద. సో ఇప్పుడు సపోజ్ ప్రమోషన్ కావాలన్నా, కెరియర్ గ్రోత్ కావాలన్నా, లేకపోతే కొత్తగా జాబ్లో చేరాలన్నా, లేకపోతే లెట్స్ సే ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు, అలాంటి వాళ్ళందరికీ మంచి టెక్నిక్ ఒకటి ఉంది, 369 జర్నలింగ్ టెక్నిక్ ఏమళ్ళను. ఈ 369 అనేది మీరు ఇంటర్నెట్లో చూసినప్పుడు మీకు తెలుస్తుంది, గూగుల్లో వెతికిన వెరీ వెరీ గుడ్ నెంబర్. ఏంటి సీక్వెన్స్ నెంబర్, అది ఒక ఏంజిల్ నెంబర్ కూడాను, బట్ సీక్వెన్స్ నెంబర్ 3+6+9 ఎంత వచ్చింది? 3+6 is 9, 9+9 again 18, మొత్తం 9 వచ్చింది. 9 అనేది యాక్చువల్గా గాడ్ నెంబర్ అది మనం చెప్పేది. కానీ 369ని మన టెస్లా నెంబర్ అని కూడా అంటాం. ఎందుకని, ఏమవుతుందంటే మన ఆరా కానీ లేకపోతే ఎనర్జీ కానీ మనకి మనం ఒక్కొక్కసారి స్కాన్ చేసినప్పుడు మనకి ఏంటంటే అన్ని ప్యాటర్న్స్ కింద వస్తాయి. ఏదైనా మన చీర చూడండి, మనం కొన్ని ప్యాటర్న్స్ మనకి నచ్చుతాయి, అందరికీ ఆ ప్యాటర్నే నచ్చదు కదా. కానీ మన ఐ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ప్యాటర్న్ మీదకే వెళ్తుంది. మంచి ప్యాటర్న్ ఉందనుకోండి, స్మూత్గా ఉందనుకోండి, చూడడానికి నీట్గా ప్యాటర్న్ ఉందనుకోండి, దాని మీదకే వెళ్తుంది. ఐ ఆల్సో గోస్ దేర్ బికాస్ మైండ్ ఇస్ లైక్ దట్. ప్యాటర్న్ నెంబర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఈజీగా మనం అట్రాక్ట్ అవుతాం. అలాగే 369 నేను ఇందాక చెప్పినట్టు టెస్లా నెంబర్ అది. టెస్లా అనే అతను అసలు ఏంటి, ఆయన పెద్ద సైంటిస్ట్, ఆయన అన్నీ కనుక్కున్నాడు. కరెంటు కూడా ఆయన డిఫరెంట్ డీసీ ఏసీ అవన్నీ కనుక్కున్నారనమాట. ఆ నెంబర్ ఆయన కనుక్కున్న ఒక నెంబర్, దీన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్ మనం వాడచ్చు. ఎట్లా చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్, ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు చేయాలి. ఓకే, 369 అంటే 3 అనేది ఏంటి, అసలు 6 అనేది ఏంటి, 9 అనేది ఏంటి. 3 అనేది 3 times ఇన్ ద మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్, అంటే నువ్వు లేవగానే 3 times నీ కోరికను రాసుకో. ఓకే, మధ్యాహ్నం ఎనీ టైం 6 times రాసుకో. ఓకే, 9 అనేది రాత్రి పడుకునే ముందు తప్పక 9 times రాయి, అంటే జర్నలింగ్ టెక్నిక్కే, అంటే ఒక డిజైరే, 10 కన్ఫ్యూజ్ చేయదు. ఒక్క డిజైర్, అది కోరిక అయిపోయిన తర్వాత ఇంకో డిజైర్కి వెళ్ళొచ్చు మనం. ఓకే, సో 369 ఎన్ని రోజులు చేయాలి, నేను బేసిక్గా 21 days చెప్తాను, లేకపోతే ఒక మండలం. కానీ ఇది 2 months 3 months చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పక కోరిక అనేది నెరవేరుతుంది. నువ్వు అనుకున్న ఏం చెప్తాం, కెరియర్లో గ్రోత్ అనేది వస్తుంది, నువ్వు అనుకున్న శాలరీ వస్తుంది. ఎందుకని, 369 మళ్ళీ అబండెన్స్కి తీసుకెళ్తోంది. అబండెన్స్ అంటే ఏంటనేది ఇందాకనే వివరించాను నేను, అంటే అన్నీ ఇచ్చేదన్నమాట. మనం కోరికను ఎంత బలంగా కోరుకుంటే బ్రహ్మాండం అంత బదులే మనకి ఇస్తుందన్నమాట. అంటే ఏంటి, యూనివర్స్ ఇస్ జస్ట్ వెయిటింగ్, ఇట్స్ ఆల్సో లైక్ ఎ మదర్. యూనివర్స్ ఇస్ అ మదర్, అందుకనే మదర్తో పోల్చాం మనం యూనివర్స్ని, విశ్వాన్ని. ఏంటంటే ఏ కోరినా ఇస్తుంది మనకి. అంటే ఈ కోరిక అనేది ఎప్పుడు కోరిక అనేది మనకి పాజిటివే ఉంటుంది, అందుకనే మనం నెగిటివ్ మాట్లాడుకోవట్లా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్, 369 అనేది. సో
3 times in the morning, 6 times in afternoon, 9 times at night. Oka korika, you have to write 3 times, 6 times and 9 times. 21 days. Not 21 days, you can continue. Cycle continue cheyachu. Suppose nen raayalenu, nen itla cheyalenu, nen roju raayalenu ankokunda. ఒక్కసారి రాసిన తర్వాత కూడా మీరేంటంటే అది చదువుకోవచ్చు కావాలంటే. 3 times ఇన్ ద మార్నింగ్ లేవగానే, 6 times ఇన్ ద ఆఫ్టర్నూన్, 9 times. ఇది యాక్చువల్గా 369 మనకి ఒక నోట్ మీద కనిపించినా కూడా తీసి పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈవెన్ నంబర్స్లో కూడా ఉంటాయి, చాలామంది ఫోన్ నంబర్స్లో కూడా పెట్టుకుని ఉంటారు ఈ నంబరు. సో ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఎందుకని ఇవన్నీ చెప్తున్నావు అంటే, ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని మీ పాజిటివ్ దారికి, మీ డిజైర్కి తీసుకెళ్తున్నాయి. అవి ఆ దారికి తీసుకెళ్తున్నాయి అన్నమాట. సో నేను వస్తుంది 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 అని రోజు అనుకున్నప్పుడు అది ఒక బలమైన కోరిక కింద మారుతుంది. నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటి, ఏదైనా బలమైన కోరికే అది మేనిఫెస్ట్ అవుతుంది, సిద్ధిస్తుంది. మేనిఫెస్ట్ ఏంటంటే సిద్ధిస్తుంది. అందుకనే వీటన్నిటినీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నాం. చాలా చక్కగా వివరించి, ముఖ్యంగా కెరీర్లో జాబ్లో ఎవరైతే స్టాగ్నెంట్గా ఉన్నారో వాళ్ళ కోసం ఇంత సింపుల్ టెక్నిక్. ఎక్కువ మీరు ఫిజికల్ వర్క్ ఏం చేయాల్సిందో జస్ట్ నమ్మండి, చేయండి, మీకు వచ్చేస్తుంది. దీనికన్నా ముందు ఏం చెప్తాం అంటే, ఈ టెక్నిక్స్ అన్ని చేసేటప్పుడు ఇందాక ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చెప్పున్నాను, జస్ట్ కామ్ యువర్ మైండ్, 5 minutes మెడిటేషన్ చేయమంటాం. ఎందుకంటే మనం అనుకున్న కోరిక మనకి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి అని. ట్రూ. సో కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసి మీ టెక్నిక్లో మీరు ప్రశాంతంగా కూర్చొని ఇది రాసుకుంటే ఇంకా త్వరగా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు మేడం. నిజంగా చాలా సింపుల్ టెక్నిక్స్తో లైఫ్ని ఎలా హీల్ చేసుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు అనే విషయాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.